సో ఇప్పుడు టైప్ స్క్రిప్ట్లో మన నెక్స్ట్ టాపిక్ ఇంటర్ఫేసెస్. ఈ ఇంటర్ఫేసెస్ ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్ యొక్క డేటా టైప్స్ ఏంటి అనేది ముందుగానే మనం డిఫైన్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ ఇంటర్ఫేసెస్. సో ఇంటర్ఫేస్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ తీసుకొని ఈ కీవర్డ్తో పాటు మన ఇంటర్ఫేస్కి ఏ పేరు అయితే పెడుతున్నామో ఆ పేరుతో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ అని ఒక పేరుతో ఇది ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి కూడా ఇలా కర్లీ బ్రేసెస్ లోపల మనం క్రియేట్ చేయబోతున్న ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీస్ అనేవి ఉండబోతున్నాయి అనేది ఇంటర్ఫేస్లో డిఫైన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఈ నేమ్ ప్రాపర్టీకి ఉండే డేటా టైప్ స్ట్రింగ్. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ ఏజ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకొని ఏజ్కి డేటా టైప్ నెంబర్ డేటా టైప్ ఇస్తున్నాను సెమీ కాలన్, తర్వాత హైట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ హైట్ అనేది మనం డిఫైన్ చేయబోతున్న ఆబ్జెక్ట్లోని ఇన్ కేస్ ఆప్షనల్గా కూడా ఇవ్వచ్చు, అంటే ఈ హైట్ ప్రాపర్టీకి వాల్యూ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ఫిల్ చేయకపోయినా మన ఆబ్జెక్ట్ అనేది ఎర్రర్ త్రో చేయకుండా ఉండాలంటే ఆప్షనల్ పారామీటర్ పాస్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ ఈ హైట్ ప్రాపర్టీకి క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాను, అంటే ఇది ఆప్షనల్ అవుతుంది. సో దీనికి డేటా టైప్ అనేది స్ట్రింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం హైట్ అనేది సెంటీమీటర్స్లో కూడా ఒక్కొక్కసారి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ కింద ఈ హైట్కి స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చి దీన్ని ఆప్షనల్ కింద డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని ఎన్నైనా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అయితే ఆబ్జెక్ట్స్ లోపల ఈ ప్రాపర్టీస్కి ఉండే డేటా టైప్ ఈ ఇంటర్ఫేస్తో మ్యాచ్ అవ్వటం ఇంపార్టెంట్, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ స్టూడెంట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఉండే టైపు మనం డిఫైన్ చేసిన ఈ స్టూడెంట్ అనే ఇంటర్ఫేస్. సో టైప్ కింద ఇక్కడ స్టూడెంట్ అనే ఈ ఇంటర్ఫేస్ని పాస్ చేసి టైప్ కింద ఈజ్ ఈక్వల్ టు మనం ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి కర్లీ బ్రేసెస్తో ఇక్కడ మన ఫస్ట్ ప్రాపర్టీ నేమ్, ఈ నేమ్కి డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ డబుల్ కోట్స్లో ప్రతాప్ అని ఒక పేరు ఇచ్చారు. ఇప్పుడు కామా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏజ్, ఈ ఏజ్కి నెంబర్ డేటా టైప్ కాబట్టి 11 అని ఒక నెంబర్ పాస్ చేసి, ఇప్పుడు చూడండి హైట్ అనేది ఆప్షనల్. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ లోపల హైట్ అనే ప్రాపర్టీకి వాల్యూ పాస్ చేయకపోయినా సరే ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి ఎలాంటి ఎర్రర్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కన్సోల్ లాగ్ చేసి స్టూడెంట్ ఈ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న నేమ్ అనే ఈ ప్రాపర్టీ తాలూకా వాల్యూని ఫెచ్ చేయడానికి కన్సోల్ చేసి, ఇప్పుడు అవుట్పుట్లో చూడాలి అంటే ఇక్కడ మన ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇక్కడ మన ఇంటర్ఫేసెస్ అనేది మన ఫైల్ పేరు కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేసెస్ డాట్ ఎస్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్లోకి వచ్చి బ్రౌజర్లో కన్సోల్ చేస్తే ఈ కన్సోల్లో చూడండి మనకి ప్రతాప్ అని వచ్చింది. సో ఇంకా క్లియర్గా ఉండటం కోసం ఈ ప్రతాప్కి ఏదైనా ఒక టెక్స్ట్ రాద్దాం. బ్యాక్ టెక్స్ తీసుకొని స్టూడెంట్ నేమ్ ఈజ్ డైనమిక్గా డాలర్ సైన్ కర్లీ బ్రేసెస్లో ఇలా స్టూడెంట్ నేమ్ పాస్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్కి వస్తే చూడండి స్టూడెంట్ నేమ్ ఈజ్ ప్రతాప్. సో ఇలాగా మనం ఎన్నైనా సరే ఈ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని దీనికి కాన్స్ట్ న్యూ స్టూడెంట్ పేరుతో ఒక ఆబ్జెక్ట్, దీనికి టైప్ కూడా స్టూడెంట్ అని ఈ ఇంటర్ఫేస్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఇంకొక నేమ్ తీసుకొని దీనికి ప్రతాప్ అని కాకుండా అనిల్ అని ఒక నేమ్ ఇచ్చి ఏజ్ వచ్చి 12 అని పాస్ చేసి, ఇప్పుడు చూడండి మనకి న్యూ స్టూడెంట్ నుంచి వస్తున్న ఈ నేమ్ని అవుట్పుట్ చేయడానికి ఈ కన్సోల్లో మన వేరియబుల్ పేరు న్యూ స్టూడెంట్. సో ఈ న్యూ స్టూడెంట్ ఆబ్జెక్ట్ నుంచి నేమ్ అనే ఈ ప్రాపర్టీ తాలూకా వాల్యూ ఫెచ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి స్టూడెంట్ నేమ్ ఈజ్ అనిల్ అని మనకి కన్సోల్ అయింది. సో ఇలాగ మనం ఒక ఇంటర్ఫేస్ డిఫైన్ చేసి ఆ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని ఎన్నైనా సరే ప్రాపర్టీస్ అనేవి ఒక ఆబ్జెక్ట్లో డిఫైన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆప్షనల్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఈ న్యూ స్టూడెంట్కి హైట్ కూడా డిఫైన్ చేస్తాను. హైట్కి వాల్యూ కింద ఇది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్
50 సెంటీమీటర్స్ ఇలాగా స్ట్రింగ్ వాల్యూ పాస్ చేశారు. ఇప్పుడు దీనికి అండ్ డైనమిక్గా కలిబ్రేసెస్లో ఈ స్టూడెంట్ నుంచి న్యూ స్టూడెంట్ నుంచి వస్తున్న హైట్ న్యూ స్టూడెంట్ డాట్ హైట్ని ఇలా పాస్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, స్టూడెంట్ నేమ్ ఈజ్ అనిల్ అండ్ 150 సెంటీమీటర్స్ అని ఇలాగా మనకి కన్సోల్ అయింది. సో ఇలాగ మనం సక్సెస్ఫుల్గా ఈ ఇంటర్ఫేసెస్ డిఫైన్ చేసి ఈ ఇంటర్ఫేసెస్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్ఫేస్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొక ఆబ్జెక్ట్ ఉండి ఆ ఆబ్జెక్ట్లో కూడా ఇవే ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఈ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ప్లేయర్ అని చెప్పి ఇంకొక ఇంటర్ఫేస్ అనేది ఉంది, ఆ ఇంటర్ఫేస్లో కూడా సేమ్ ఇవే ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు నేను ఇంకొక ఇంటర్ఫేస్ తీసుకొని దీనికి ప్లేయర్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అంటే ఇప్పుడు స్టూడెంట్లో ఉండే ప్రాపర్టీస్ ప్లేయర్ అనే ఈ ఇంటర్ఫేస్కి కూడా అప్లై అవుతాయి. సో ఇలా ఇంటర్ఫేస్ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ ఎడిషనల్గా ఈ ప్లేయర్కి ఇంకొక ప్రాపర్టీ ఏంటనేది ఈ ఇంటర్ఫేస్లో డిఫైన్ చేస్తాం, అంటే ఈ ఎక్స్టెండ్ చేస్తున్న ఇంటర్ఫేస్లో డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేయర్ ఐడి పేరుతో ఒక స్ట్రింగ్ డేటా టైప్తో ఒక ప్రాపర్టీని ఇలా డిక్లేర్ చేశారు. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనే ఏ ప్రాపర్టీస్, స్టూడెంట్ అనే ఇంటర్ఫేస్లో ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అవి ప్లేయర్ అనే ఈ ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఇన్హెరిట్ అవుతాయి, అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ప్లేయర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ప్లేయర్కున్న ప్రాపర్టీ అంటే ప్లేయర్ ఐడి అనే ప్రాపర్టీతో పాటు స్టూడెంట్ నుంచి వస్తున్న ఈ ప్రాపర్టీస్ను కూడా ఈ ప్లేయర్ అనే ఆబ్జెక్ట్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు ప్లేయర్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఇవి ఇందాక కామెంట్ చేసి ఇక్కడ కాన్స్ట్ ప్లేయర్ అని, ప్లేయర్ అనే కాదు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాప్టెన్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈ వేరియబుల్కి టైప్ అనేది ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ నేను హోవర్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ లోపల ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ప్లేయరు, నేము, ఏజు, ఓకే, ఈ ప్రాపర్టీస్ అనేవి ఈ ప్లేయర్ అనే ఆబ్జెక్ట్లో ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఈ ప్రాపర్టీకి స్ట్రింగ్ ఇక్కడ సురేష్ పేరుతో ఒక నేమ్, తర్వాత ఏజ్ 15, హైట్ అనేది 160 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాపర్టీ మనది ప్లేయర్ ఐడి. సో ప్లేయర్ ఐడి ఇజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి AMD 1526 అని ఒక ఐడి పాస్ చేశారు. ఇప్పుడు కన్సోల్ చేయడానికి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ అన్కామెంట్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆబ్జెక్ట్ పేరు క్యాప్టెన్. సో ఈ క్యాప్టెన్ నుంచి వస్తున్న నేమ్, హైట్ అండ్ నేమ్, హైట్ అండ్ ఐడి కూడా పాస్ చేద్దాం. అండ్ విత్ ఐడి డైనమిక్గా కర్లీ బ్రేసెస్లో క్యాప్టెన్ డాట్ ప్లేయర్ ఐడి. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత కన్సోల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్ ఇస్ సురేష్ అండ్ 160 సెంటీమీటర్స్ విత్ ఐడి అండ్ సో అండ్ సో, ఇలా డైనమిక్గా మనకి వస్తున్న ఈ ప్లేయర్ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతూ అంటే ఇన్హెరిట్ అయ్యి స్టూడెంట్ నుంచి ఇలాగ మనకి ఈ ప్రాపర్టీస్ ఇక్కడ ప్లేయర్లోకి పాస్ అయ్యాయి. సో ఇలాగ మనం ఇంటర్ఫేసెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఎక్స్టెండ్ చేస్తూ కూడా క్రియేట్ చేయొచ్చు.